ప్రస్తుతం సుందరకోట పంచాయతీ పరిధిలోని మరి బమిడికలొద్ది గ్రామ పరిధిలో జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడి పేరుతో ఇచ్చిన లాటరైట్ లీజు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇచ్చిన సంగతి ఒక్కసారి అయిన పద్ధతి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. కానీ మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రం అడ్డగోలుగా జీవులు తెచ్చారు. ఈ ప్రభుత్వం లాటరేట్ లీజులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పి అయిన పద్ధతి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి మీ బినామీ అయిన త్వరల మైనింగ్ లీజ్ దారుడైన కిల్లో లావరాజు నుండి మీ మరో బినామీ అయిన కనకమహాలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో కోట్లాది రూపాయల లాటరేట్ను దోచుకున్న అయ్యన్న పాత్రుడు మర్చిపోయాయని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఈ లాటరేట్ను లోకేష్ బినామీ కంపెనీ అయినా మరి ఆండ్రూ మినరల్స్కి అమ్మేశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఒక్క విషయం తెలుసుకోవాలి, అయ్యన్న పాత్రుడు బినామీ అయిన ఎం శ్రీనివాసరావుతో కలిసి మరి కోట్లాది రూపాయలు దోచుకున్న అయ్యన్న పాత్రుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. దొంగ అని అరిచినట్టుగా ఉందన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే మీ బినామీ అయిన కిలో లవరాజు త్వరల మైనింగ్కు అక్రమంగా రోడ్లు వేసినప్పుడు అడ్డగోలుగా చెట్లు నరికేస్తే స్థానిక గిరిజనులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు 36 లక్షల రూపాయలు 2018లో మరి పెనాల్టీ వేస్తే ఈనాటి కూడా ఆ పెనాల్టీ కట్టలేదన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. హైకోర్టులో సుమారుగా 67/2018 మరి ఆ రోజు హైకోర్టు మరి 36 లక్షలు మరి పెనాల్టీ వేసిన సంగతి ఆ యాజ్ఞపత్రుడికి తెలియదని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. అలాగే చూస్తే అక్రమంగా మరి మంత్రిగా ఉండి చెట్లు నరికించిన అయ్యన్న పాత్రుడు పర్యావరణం గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి తూర్పుగోదావరి జిల్లాలో వంతాడలో చంద్రబాబు నాయుడు లోకేష్లు బినామీలుగా ఉన్న ఆండ్రూ మినిస్టర్ వారికి 8 లీజులు ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్లోనే ఇచ్చేసిన మరి మీరు పర్యావరణం గురించి నీటి వనరుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇది చూస్తే విశాఖపట్నం జిల్లాలో సుందరకోట కానీ ఆసనగిరి కానీ త్వరడ చాపరాతిపాలెం రాజపాకల్లో 5 లీజులు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారుగా 13 లాటరేట్ లీజులు ఇచ్చి మరి బినామీల ముసుగులో 100 కోట్ల దోచేసిన మీరు బాక్సెట్ తవ్వేస్తుందని చెప్పడానికి సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మరి అయ్యంది పదవులు కానీ తెలుగుదేశం పట్టిన నేతలు కానీ మరి అడగడం జరుగుతుంది. ఇక చూస్తే మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్న రొత్తల ఎర్రాపాత్రుడు 2019 సంవత్సరంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అదేంటంటే 61/2019 హైకోర్టులో ఆ ఏమేశారంటే అయ్యన్న పాత్రుడు బినామైన సింగం భవానీ అనే గిరిజన మహిళ మరి మైనింగ్ అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ పర్యవేక్షిస్తున్నాడని మరియు అక్రమ మైనింగ్ జరుగుతున్నాడని చెప్పి మరి ఆ పిల్లిలో మరి పేర్కొన్న సంగతి అందరం కూడా చూసాం. అదే పిల్లిలో ఈ ఖనిజం బాక్సైట్ అని కేసు వేయడం కూడా జరిగింది. మరి విచారించిన హైకోర్టు ఇది బాక్సైట్ కాదని లాటరేట్ అని తీర్పు ఇస్తూ పిటిషన్ డిస్మిషన్ చేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఆనాడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2010లోనే ఈ ప్రాంతంలో ఉన్నది. బ్రాక్సైట్ కాదని మరి లాటరేట్ అని పిల్లల మరి 61/2019 హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ప్రస్తావించబడిందని చెప్పి మరి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. మరి మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 లాటరేట్ ఈ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు ఇస్తే అదే ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిగితే బాక్సెట్ ఎలా అవుతుందో అయిన పదవి చెప్పాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి బుద్ధి లేని మతి లేని మాటలు మాట్లాడుతున్న అయిన పాత్రుడు మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న బమిడికల్లుద్ది లాటరేట్ ఇప్పటి వరకు కూడా 5000 టన్నులు తరలించారని దీనివల్ల 15,000 కోట్ల రూపాయలు మరి అని అయిన పాత్రుడు స్వయంగా చెప్పడం జరిగింది. అంటే 5000 టన్నులు తీస్తే 15,000 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పి అయిన పాత్రుడు అంటున్నాడు. అంటే ఆయన మాటలను బట్టి చూస్తే ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1,20,00,000 టన్నుల లాటరేట్ ఖనిజాన్ని తవ్వి అమ్మేసిన మరి అయ్యన్న పాత్రుడు మరి 8 లక్షల కోట్ల తీసాడో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇలాంటి వాడా దోపిడీ గురించి మాట్లాడతాడని చెప్పి ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నాను. అలాగే చూస్తే ఈరోజు రాష్ట్రంలో సిబిఐని అడుగు పెట్టకుండా మరి ఆర్డర్ ఇచ్చిన చంద్రబాబు ఈరోజు సిబిఐ విచారణ కోరడానికి సిగ్గులేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్న ఈ దోపిడీదారులకు ఈ దోపిడీ దొంగలకు మరలా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.